తిరిగి న్యూస్కు స్వాగతం. ఈ నెల 26న ప్రపంచ మూర్ఛ వ్యాధి దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ నిశ్చల్ రెడ్డి తెలియజేశారు. మూఢనమ్మకాలపై ఆధారపడకుండా అందుబాటులో ఉన్న అధునాతన వైద్య సేవలను ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని డాక్టర్ తెలిపారు. 26న ఆదివారం రోజున ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిశ్చల్ రెడ్డి తెలియజేశారు. ఇంత సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కొంచెం ఎపిలెప్సీ పైన అంటే మూర్ఛ వ్యాధి పైన చాలా అపోహలు మన మధ్యలో చూస్తూ ఉంటాం. అంటే దెయ్యం పట్టిందనో లేకపోతే అమావాస్య రోజు ఎవరన్నా పూంతారనో లేదో ఏదో సమ్ మెంటల్ ప్రాబ్లమ్స్ అనో అలా చాలామంది ఆ ప్రాబ్లం తెలిసినా కూడా కరెక్ట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా కొంచెం ప్రాబ్లం పెరిగి మళ్ళీ సెకండరీ కాంప్లికేషన్స్ ఫామ్ అయ్యి ఇవన్నీ వచ్చే కేసెస్ చాలా చూస్తూ ఉంటాము. సో అలా కాకుండా అసలు మూర్ఛ వ్యాధి అనేది పూర్తిగా డిస్కస్ చేసి లేకపోతే ప్రాబ్లం ఏంటి అనేది క్లారిటీగా వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని బెటర్ లైఫ్ క్రియేట్ చేయడానికి కొంచెం జనాల మధ్యలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక భాగంగా మేము కూడా ఈ వచ్చే సండే అంటే మార్చ్ 26 రోజు ఎపిలెప్సీ అవేర్నెస్ డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటా ఉన్నాం. ఆ డేలో భాగంగా మేము ఒక వాక్ ప్లాన్ చేసాము. అంటే మన హాస్పిటల్ నిశ్చల్ న్యూరో కేర్ దగ్గర నుంచి సుందరాయ భవన్ రోడ్లోకి వెళ్ళి దాని తర్వాత లంబాడొంక మీదుగా మళ్ళీ బ్యాక్ వచ్చేటట్టుగా ఒక ర్యాలీ లాగా ఫామ్ అయ్యి దాని తర్వాత ఆ పర్టికులర్ డే ఆ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఓపీ చూసి కావాలని అవసరం ఉన్న వాళ్ళకి ఈజీ ఫ్రీగా టెస్ట్ చేసి చేద్దామన్న ప్లాన్తో ఉన్నాము. కొంతమందికి అడుగుదామన్న క్లారిటీ కూడా లేకుండా వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళను కొంచెం మన డౌట్లు క్లియర్ చేసి వాళ్ళకు ఒక టెన్షన్ ఫ్రీ లైఫ్ లాగా ఇద్దామన్న ప్లాన్తోనే ఉన్న టార్గెట్తోనే చిన్న హెల్ప్ లాగా ఇలా చేస్తున్నాము. గెలాక్సీ పురిగా పేరుగాంచిన చీమకుర్తిలో నూతన బైపాస్ నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయి. పట్టణానికి దక్షిణం వైపున ఎన్ఎస్పి కాలువ కట్ట మీద 4.58 కిలోమీటర్ల పొడవున్న బైపాస్ నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు 9.5 కోట్ల వరకు నిధులు కేటాయించారు. ఈ బైపాస్ వలన ట్రాఫిక్ను పట్టణంలోకి రాకుండా నియంత్రించవచ్చు. ఇప్పటికే నిత్యం ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్న పట్టణ వాసులు బైపాస్ త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసుకుని ట్రాఫిక్ను బైపాస్ ద్వారా మళ్లించాలని కోరుకుంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రీజనల్ అధ్యక్షులు బీవీ రావు, కార్యదర్శి జీవీ సుజాత, మీరావలి, ఎస్కే భాష, యువి ఆంజనేయులు, శేషారావు, తిరుపతి రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన 32 మంది కండక్టర్ల అక్రమ బదిలీలను నిలుపు చేయాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రకాశం రీజనల్ ఆర్ఎం ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు నష్టం కలిగించే విధానాలను అవలంబిస్తుందని జిల్లా అధ్యక్షుడు బీవీరావు విమర్శించారు. కండక్టర్లను బదిలీ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ జిల్లాలో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఆర్డినరీ సర్వీసులు రద్దు చేశారు, అలాగే వన్ మ్యాన్ సర్వీసులను ఎక్కువగా విపరీతంగా పెంచారు, అలాగే అద్దె బస్సులు విపరీతంగా పెంచింది కూడా కాకుండా కనీసం దాంట్లో కండక్టర్ కూడా లేకుండా అద్దె బస్సు డ్రైవరే టికెట్లు కొట్టే విధంగా తన చర్యల వల్ల ఈ జిల్లాలో మళ్ళీ కండక్టర్లు లేక ఆర్డినరీ సర్వీసులు ఆగుతున్నా కూడా ఒక 36 మంది కండక్టర్లను మొన్న అర్థాంతరంగా ఎవరికి చెప్పకుండా శని ఆదివారం సెలవుల్లో డిపో మేనేజర్కు హుకుం జారీ చేసి ఈ జిల్లాలో పని ఈ జిల్లా వాసుల్ని వలసవాదులుగా తయారు చేసి నెల్లూరు జిల్లాకి 36 మందిని అక్రమంగా ట్రాన్స్ఫర్ చేశారు. అందువల్ల ఆర్డినరీ బస్సులు ఆగుతూ ఉన్నాయి. ఆయన ఈయన ప్రజల సంక్షేమం ఏం పట్టకుండా తన సొంత వ్యక్తిగత ప్రయోజనం కోసం 36 మంది కండక్టర్ని అక్రమంగా ట్రాన్స్ఫర్ చేశారు. దీనికి వ్యతిరేకంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రకాశం కమిటీ తరఫున పోరాటం కొనసాగుతూ ఉంది. హేవిలంబి నామ ఉగాది వేడుకల సందర్భంగా పలు సంస్థలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు కాపు కళ్యాణ మండపంలో హేవిలంబి నామ ఉగాది కవి సమ్మేళన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ తెలియజేశారు. ఈ కవి సమ్మేళనానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను తెలిపే గోడపత్రికను పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్ ఆవిష్కరించారు. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన సాహితీవేత్తలకు రాష్ట్ర స్థాయిలో పురస్కారాలను అందజేయటం అభినందనీయమని ఈదర మోహన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయిత్రుల వేదిక గౌరవాధ్యక్షులు తేళ్ల అరుణ,
ప్రకాశం జిల్లా రచయితల సంఘం సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, జక్కా సాయిబాబు, పి గోవిందయ్య పాల్గొన్నారు. తెలుగు సాహిత్యంలో బాగా కృషి చేసిన వారికి రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని పొందటం కానీ, తెలుగు వెలుగు కృషి చేయటం కానీ, ఇలా ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థ పూర్తి స్థాయిలో అంకితమై పనిచేస్తున్నటువంటి ఈ అధ్యక్ష కార్యదర్శులకి, మరి వారి కార్యవర్గానికి, వారి స్నేహితులు మిత్ర బృందానికి అందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 28వ తారీఖున ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో శ్రీ హేవలంబి నామ ఉగాది కవిత మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా కవులతో శతాధిక కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం ఉగాది పంచాంగ శ్రవణం, సాయంత్రం చిన్నారుల నృత్య ప్రదర్శనలు, అదేవిధంగా ఆ సమయంలోనే ఒంగోలులోని పట్టణంలోని ప్రముఖులు, స్థానిక శాసన సభ్యులు, అలాగే ఎమ్మెల్సీ మావుంట శ్రీవాసరెడ్డి గారు, దామతల్లి జనార్దన్ గారు, ఈదర మోహన్ బాబు గారు, బీసీ బ్యాంక్ చైర్మన్, వీరందరితో పురస్కారాలని ప్రదానం చేస్తాము. రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క సాహిత్య రంగంలో విభిన్న రంగాల్లో బాగా కృషి చేసిన వారందరినీ గుర్తించి వారికి ప్రతిభా పురస్కారాన్ని అందజేస్తాము. మనకి ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే దేశంలో కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఉండి తన యొక్క ప్రసిద్ధిని చనిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాల తర్వాత కూడా తన యొక్క పేరుతోటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ రాజును తలుచుకుంటున్నారంటే కారణం ప్రతి పరిపాలకుడు కూడా ఒక సాహితీవేత్త అయినప్పుడు తప్పనిసరిగా సమాజం వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. ఆ నేపథ్యంలోనే ఆ మహానుభావుడికి గొప్ప చరిత్ర వైభవాన్ని ఈ రాష్ట్రానికి ఇచ్చేటువంటి తెలుగు వెలుగుని, తెలుగు భాషలందు తెలుగు లెస్స అని చెప్పనేటువంటి అన్న మహానుభావుడి యొక్క మాటల్ని పునశ్చరణ చేసుకునే దాంట్లో భాగంగా మళ్ళీ ఆయన జీవిత చరిత్రను మళ్ళీ తిరిగి ఒకసారి మళ్ళీ ఈనాటి కాలానికి తెలియజేసే దాంట్లో భాగంగా కుర్రాప్రసాద్ బాబు గారు చేసిన కృషి అభినందనీయం. వారి తల్లిదండ్రుల పేరుతో కూడా చాలామందికి జ్ఞాపికలు అందజేయటం, సన్మానాలు చేయటం కూడా జరుగుతుంది. మరి ఈ వైభవాన్ని అలాగే తిరిగి చరిత్రను మళ్ళీ తిరిగి పునరాలోచించుకోవడానికి, ఇప్పుడు పాఠాలు నేర్చుకోవడానికి ఇలాంటి సభలు ఇట్లాంటివన్నీ అవసరం. ఆ నేపథ్యంలోనే జరగబోతున్నటువంటి కార్యక్రమానికి కాపు కళ్యాణ మండపంలో జరగబోతున్నటువంటి ఈ శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సంస్థన జరుగుతున్నటువంటి ఉగాది కవి సమ్మేళనానికి ఇంకా మిగతా కార్యక్రమాలకి అందరూ కూడా విధంగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.